ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు నేను ఈజీగా లక్ష్యవత్తి పత్తి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, పత్తి అంతా గింజ తీసుకోవాలి. నీట్గా గింజ తీసుకొని ఇట్లా అంబుతో వేయాలన్నమాట. ఇట్లా తొందరగా అవుతుంది ఈ అంబుతో, అంటే తొందరగా ఉంటుంది, తొందరగా అంతా ఇచ్చుకుంటుంది అంటే క్లీన్గా. ఏమి నలుపున్నా బాగా తెలుస్తుంది, ఈజీగా అయిపోతుంది అనమాట. తొందరగా అవుతుంది, దాన్ని దండే తీయచ్చు. చేతితో తీయాలంటే లేట్ అవుతుంది అనమాట. నీట్గా చేసుకోవాలంటే ఇట్లా బుల్లుగా చేసుకోవాలంటే ముద్దలు ముద్దలు లేకుండా పఫీగా వస్తుంది. ఒకటిసారి ఇంత అంటున్నాం చూడండి, చేతి అయితే ఊరికే కొంచెం కొంచెం, చేతి అయితే ఇట్లా కొంచెం కొంచెం అనుకుంటాం ఇట్లా ఇట్లా. ఇదైతే దండి కనొచ్చు ఒకటేసారి తొందరగా అవుతుంది, బాగా పఫీగా బాగా వస్తుంది. మీకు అంబు లేకపోతే ఇంకా రెండు విధాలు, ఈ దీంతో మూడు విధాలుగా చూపించాను ఎలా పత్తి క్లీన్ చేసుకోవాలో. వీడియో చూడండి, మన ఛానల్లో ఉంది. మూడు విధాలుగా చూపించాను ఎలా క్లీన్ చేసుకోవాలనేది. మనకు అప్పుడు నీట్గా వత్తి పత్తి ముద్దలు ముద్దలు రాకుండా నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా చేసుకుంటే నలకలు లేకుండా నీట్గా చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. ముద్దలు లేకుండా అంతా ఇట్లా అనుకోవాలి. ఏం నలుపులు ఉంటే ఇట్లా తీసేయండి. ఏదైనా దుమ్మున్నా కూడా ఇందులో వచ్చేస్తుంది, పేపర్లోకి వచ్చేస్తుంది ఇలా అనడం వల్ల పప్పీగా వస్తుంది. అంతా బాగా వచ్చిన తర్వాత అంతా తీసుకోవాలి. ఇలా అంతా ఇట్లా ఏకి ఇట్లా అంతా డబ్బాగా పెట్టుకోవాలన్నమాట. ఒకసారి ఒక డబ్బా కంతా చేసుకోవాలి. పసుపు కుంకుమ నీళ్ళు వేసి కలిపానమాట. కొద్దిగా తీసుకొని ఇలా పెద్దది పెట్టుకోవాలన్నమాట. లక్ష్యవత్తి పత్తి కాబట్టి పెద్దది పెట్టుకోవాలి. ఇది బాగా కలిపాం కదా, ఇట్లా పసుపు కుంకుమ నీళ్ళు ఇలా అన్నమాట. చేయంగా చేయంగా నీటి వస్తుంది అన్నమాట. మనకు లావు కాబట్టి లావుగా చేయొచ్చు, సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చు. లక్ష్యవత్తి పత్తి కాబట్టి మనం సన్నగా చేసుకోవాలి. చూడండి అంత ఒకే లెవెల్లో వస్తుంది. ఇంకా చేయంగా చేయంగా ఇంకా నీట్గా వస్తుంది అన్నమాట. ఇట్లా అనాలి, లాగాలి, మళ్ళీ ఇలా కుంకుమ రాసి ఇట్లా లాగాలి. ఎలా ఇలా కుంకుమ రాసాం కదా, ఇలా లాగాలి, లాగి ఇట్లా నాలి. మన లావుగా కావాలనుకోండి, మన లావుగా పెట్టుకోవాలి ఇంకొంచెం. ఏంటి లక్ష్యోత్పత్తి కాబట్టి సన్నగానే సరిపోతుంది. మనము ఇలా ఊరికే చేయకూడదు, నామస్మరణ చేయాలన్నమాట. మనకి ఇష్టమైన దైవ నామస్మరణ చేయాలి. లేకుంటే ఏ దేవునికి మనం ఉత్పత్తి చేస్తున్నామో ఆ దేవునికి అనుకోవాలి. వినాయకునికి లక్ష్యోత్పత్తి చూపించమన్నారండి. ఏ దేవునికైనా ఇలాగనే చేయాలి ఉత్పత్తి. శివునికైతే మాత్రం విభూతితో చేస్తారు. నువ్వు శివునికి చేస్తే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చేయాలి. వినాయకునికైతే ఓం గం గణపతి ఏ నమః అనుకుంటూ చేయాలి. రాముల వారికైతే శ్రీరామ అనుకుంటూ చేసుకోవాలి. అన్ని దేవుళ్ళకి కలిపి లక్ష్య అనుకుంటే మనకు నచ్చిన దేవునికి పేరు చెప్పుకోవచ్చు అన్నమాట. నామస్మరణ చేస్తూ చేయాలి.
కట్ అయినా ఏం ప్రాబ్లం లే. నేను కూడా ఈ విధానంలో ఫస్ట్ టైం చేస్తున్నందుకు స్లోగా ఉంది, అలవాటు అయితే స్పీడ్ వస్తుంది అనమాట. ఎంత ఈజీగా ఉందో చూడండి, ఇట్లా లాగడము ఇలా అనడం, ఇలా లాగడము ఇలా కుంకుమ పెట్టడం, ఇలా లాగడం ఇట్లా కుంకుమ పెట్టడము, చేయంగా చేయంగా స్పీడ్ వస్తుంది, నీట్గా ఒకే సైజులో వస్తాయి అన్నమాట. ఈ విధానం నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా, ఈజీగా ట్రై చేస్తున్నా. చూడండి ఎంత ఈజీగా ఉందో చేసేది. చేయంగా చేయంగా స్పీడ్ వస్తుంది, ఎలా లాగితే ఎలా వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. మరి ఎక్కువ తక్కువ వచ్చినా ఏం కాదు, ఆ మరతలు పెడతాం కదా పొరలు పొరలు ఏం కనిపించదు అనమాట, అంత ఒకే రకంగానే కనిపిస్తుంది. ఈ ఒత్తి పత్తిలో మనం నిలిపినప్పుడు మనం కొంచెం ఎక్కువ పత్తి పెట్టి వేయాలన్నమాట. ఏంటంటే మన కొస ఎక్కడనే తెలియదు, ఇట్లా పెద్దగా ఉంటేనే మన కొస అనేది తెలుస్తుంది. మనం లక్ష వచ్చి పత్తి తిన్నాం కాబట్టి లెక్క పెట్టుకోవాలి కదా, 1, 2, 3, 4, 5, 6 అట్లా లెక్క పెట్టుకోవాలి. అట్లా లక్ష వరకు లెక్క పెట్టాలంటే మళ్ళా ఒక పనిలాగా ఉంటుంది కదా, నేను ఈజీ మెథడ్ చూపిస్తాను. 1 ఇలా కింద పెట్టుకుంటున్నాను. నాకు ఈ టేబుల్ టీపాయికి చూడండి, ఈ టీపాయికి నాకు 50 ఉన్నాయన్నమాట. 1 మా టేబుల్కు 50 కళ్ళు వచ్చాయి. మీ టేబుల్కి కానీ టీపాయ్ కానీ ఎన్ని కళ్ళు వస్తే అంత లెక్క పెట్టుకోండి. 2 ఏదైనా కట్టైనా మళ్ళా జాయిన్ చేసుకోవచ్చు. 2 నిదానంగా తీసుకోవాలి కట్ కాకుండా. 3, 4 ఇట్లా కింద తట్టలో వేసేసుకుంటున్నాను. 5 అట్లా అన్ని కొలత పెట్టుకోవాలన్నమాట. ఇట్లా టీపై కొలత 50 కళ్ళు ఉన్నాయి. ఇవి 50 కళ్ళు ఉంటే ఇలాంటివి 20 చేస్తే 1000 అని లెక్క పెట్టుకోవాలి. అట్లా 1000కి 1000 ఏదైనా గుర్తు పెట్టుకోండి, కాయిన్స్ ఏమైనా గింజలో ఏమైనా ఒకటి గుర్తు పెట్టుకోండి, అంతా లెక్క పెట్టుకోండి. లెక్క పెట్టుకొని 1000 అయినాయని రాసి పెట్టుకుంటుండండి. అట్లా 100 వరకు చేయాలి. మనం 1000, 2000 కానీ విగ్రహాన్ని బట్టి 10,000 కానీ అలా చేసి పెట్టచ్చు అన్నమాట. మాల చేసి పెట్టచ్చు, దేవుడికి ఏ దేవునికైనా వేయచ్చు. నేను ఒకే దేవునికి 100 వేస్తానంటే అట్లే పెద్దగా విగ్రహం ఎంత ఉందో అంత మడత పెట్టుకోవాలి రౌండ్గా దండలాగా. ఇది 100 ఉత్పత్తి పత్తి అయిన తర్వాత ఇంకో 5,000, 10,000 ఎక్స్ట్రా చేయాలి. ఎందుకంటే మనం లెక్క పెట్టడం లేదు కదా, కొలత పెడుతున్నాము. ఎక్కువన్నా పర్వాలేదు కానీ తక్కువ ఉండకూడదు. ఎక్కువైనా పర్వాలే, తక్కువైతే అవి కౌంట్లోకి వస్తాయన్నమాట. కాబట్టి 100 అయిన తర్వాత ఒక 5,000, 10,000 ఎక్కువ చేయాలి. కౌంట్ లెక్క పెట్టినా కూడా ఒకటి లెక్క పెట్టినా కూడా ఎక్కువనే చేస్తారనమాట. ఎక్కడైనా పొరపాటు అయినా మేము అన్నట్టు ఎక్కువ చేస్తారనమాట. లెక్క పెట్టినా కూడా ఒకటి లెక్క పెట్టినా 100 వరకు లెక్క పెట్టినా కూడా ఎక్కువనే చేస్తారనమాట, ఎక్కడైనా మనం పొరపాటు అయినా మేమో అన్నట్టు. కాబట్టి ఇది మనం కొలత పెడుతున్నాం కాబట్టి మనం కూడా 5,000, 10,000 ఎక్కువ చేస్తే మంచిదన్నమాట. ఇట్లా పెద్ద మాల కావాలా, 100 ఒకటే పెద్ద మాల చేయాలి అనుకున్నప్పుడు ఇలా కింద పేపర్ ఎట్లా వేసుకోండి టేబుల్ మీద కానీ ఎట్లా, నేను చిన్నగా చూపిస్తున్నాను ఎలా భర్త పెట్టుకోవాలనేది. ఆ సైజును బట్టి నేను చిన్నగా చూపిస్తున్నాను. 100 ఉత్పత్తి అంటే పెద్ద మాల వస్తుంది కదా, ఇలా చుట్టుకోవాలి. ఎంత ఎన్ని పొరలున్నా రాని మనకు కళ్ళే లెక్క. ఇలా మాలలాగా చుట్టుకోవాలి. ఇట్లా 100 ఒకటే అయితే ఒకే దండ అయితే
ఇలా మొత్తం లక్ష ఇట్లా చుట్టుకోవాలి. వాడు బాగా ఇంత మాల గజమాలలాగా వచ్చేస్తుంది. అప్పుడు అంత కలిసిపోకుండా ఉండాలి కదా. అప్పుడు బుల్లంతో కానీ రిబ్బన్తో కానీ ఇక్కడ కట్టుకోండి, ఇట్లా ఫ్లవర్ లాగా కట్టండి. ఇక్కడ 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 ఫ్లవర్ లాగా కట్టండి. షో షో ఉంటుంది, అంత విడిపోకుండా కలిసిపోకుండా ఉంటుంది. ఓం నమ శివాయ.